ట్విట్టర్ మెటాబాటలోనే అమెజాన్ నడుస్తోంది. తమ సంస్థ నుంచి 10,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. ఇటీవల కాలంలో అమెజాన్ కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. పండగల సీజన్లో సైతం అమ్మకాలలో పురోగతి లేకపోవడంతో కంపెనీ యాజమాన్యం ఆలోచనలో పడిందని తెలిపాయి. కంపెనీలోని విభాగాలలో పెద్దగా లాభదాయకం కాని వాటిని గుర్తించి అందులోని ఉద్యోగులకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కంపెనీలోనే ఇతర విభాగాల్లో అవకాశాలు వెతుక్కోవాలని సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఉద్యోగుల నియామకాలను కొంతకాలం ఆపివేసింది. వేర్ హౌస్ల నిర్మాణాన్ని వీలైనంత వరకు వాయిదా వేస్తూ వస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదంతా ఖర్చులు తగ్గించుకోవటానికేనని వివరించాయి. దీంతో పాటు పలు విభాగాల్లోని సుమారు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. సాధారణ పరిస్థితులలో అమెజాన్ ఏటా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఏటా అమెజాన్లో చేరుతుంటారు. కాగా కంపెనీ లాభాలు క్షీణించటంపై అమెజాన్ స్పందిస్తూ కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చేయటంపై జనం ఎక్కువగా దృష్టి పెట్టారని దాని ఫలితంగానే ఈసారి ఆశించినంత అమ్మకాలు నమోదు కాలేదని తెలిపింది.